Hej sådan der. ఇష్టం గట్టిగుంటుందమ్మాయి. హాయ్ నిహారిక, ఇట్స్ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్. అండ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అధ్యక్షులు రమణస్వామి గారు నిహారిక గారికి బొకేనిచ్చి ఈరోజు వెల్కమ్ చేస్తున్నారు. సో మనందరం కూడా లెట్స్ వెల్కమ్ నిహారిక. నను నీలో ఆపుతూ వెళ్ళిపొమ్మని తరిమేస్తావేళ ఓ మనసా చేరువగా రాయిల సో అందరూ నిహారిక హాయ్ చెప్పారా? సో ఇంతవరకు నిహారిక గారిని మనము బుల్లితెరమే చూసాము, ఇప్పుడు వెండితెరమే చూడబోతున్నాము. ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా మీ అందరూ చూస్తున్నారు నిహారిక. సో వెల్కమ్ టు దిస్ గ్రేట్ షో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ ఫర్ అస్. మై ప్లెజర్, థ్యాంక్ యూ. సో నిహారిక, ఒక మనసు సినిమాతో త్వరలో మీరు వెండితెరకులో శౌర్య గారితో పాటు మా ముందుకు రాబోతున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? యాంకరింగ్ తర్వాత మీరు మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని నౌ యూ బికేమ్ హీరోయిన్, అదిలా ఉంది ఇదేలా ఉంది? ఇఫ్ యూ జస్ట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. టీవీ షోలో ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేకపోయినా ఎంత నీరసంగా ఉన్నా ఆ షోకి వచ్చిన తర్వాత నేను హైపర్గానే ఉండాలి. నేను అలా అరవకపోతే అక్కడ పిల్లలకి వాళ్ళకి ఎవరికి అంత ఎక్సైటింగ్గా ఉండదు. సో అది చేయాలి. అండ్ సినిమా ఏంటంటే ఇట్స్ అ స్క్రిప్ట్, నాకు ఇచ్చింది ఒక గివెన్ స్క్రిప్ట్, నేను ఆ క్యారెక్టర్ లాగానే యాక్ట్ చేయాలి, అలాగే ఉండాలి అనేది. కాబట్టి రెండు రెండు డిఫరెంటే. అంటే యాంకరింగ్ కష్టం అనిపించిందా, యాక్టింగ్ కష్టం అనిపించిందా? నాకు యాంకరింగే కష్టం అనిపించింది. యాంకరింగే కష్టం అనిపించిందా? నేను సినిమా అని చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు, వై డిడ్ యూ ఫీల్ లైక్ దట్, ఎందుకు అనిపించింది? మేబీ ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి ఆ ఇష్టంలో ఆ కష్టం తెలియలేదేమో. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. సో మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేద్దాం. ఇంకా ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? ఓకే, మెగాస్టార్ అంటే ఈజ్ వెరీ నోన్ ఫర్ మాస్ ఆడియన్స్ అండ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. పవర్ స్టార్ అంటే చెప్పక్కర్లే, మాకు ఒక మంత్ర. అండ్ హీ హ్యాస్ యూనిక్ స్టైల్. ద బిగ్గెస్ట్ అసెట్ ఇన్ యూ ఈస్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ ఆసమ్ ఫేస్ కట్. థింగ్ ఈస్ దట్ మీరు కమర్షియల్ మూవీ అట్లా ముద్దపు పావకాయ లాగా ఆ టైప్ ఆఫ్ బబ్లీ స్పాంటేనిటీ రోల్ చేయకుండా వెరీ సాఫ్ట్ చేసింది ఏంటి మా నిహా అని బాగా అనుకున్నాం ఫ్యాన్స్లో. బట్ ద మూమెంట్ ట్రైలర్ కట్ అయి బయటకు వచ్చింది, అది సీరియస్లీ నిహారిక డిడ్ ద రైట్ చాయిస్. మెగా ఫ్యాన్స్ అయినందుకు చాలా వడ్డీస్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ సీరియస్లీ. అండ్ ద క్వశ్చన్ ఈజ్, మీరు అట్లాంటి కమర్షియల్ హ్యూజ్ కమర్షియల్ వాల్యూస్ ఉండి అంత స్టార్డమ్ ఉన్న ఫ్యామిలీలో ఉండి ఒక సాఫ్ట్ స్పోకెన్ సాఫ్ట్ టెండర్ లవ్ స్టోరీ చేయడానికి రీజన్? నేను చాలా స్టోరీస్ విన్నాను ఒక మనసుకు ముందు, కానీ నాకు ఒక మంచి స్టోరీ విన్న తర్వాత సంధ్య క్యారెక్టర్ అనేది నాకు ఒక నెక్స్ట్ 2-3 డేస్ వరకు నన్ను హాంట్ చేస్తూనే ఉండేది. అలా మీకు సినిమా చూసాక కూడా డెఫినెట్గా అనిపిస్తుందని నా నమ్మకం. ఎందుకంటే నేను ఈరోజు కథ విన్నాను, నెక్స్ట్ 2 డేస్ తర్వాత కూడా నేను సంధ్యలాగే ఆలోచిస్తున్నా, ఆలోచన స్టార్ట్ చేశాను. నా దృష్టిలో ఏంటంటే ప్రతి అమ్మాయిలో ఒక సంధ్య అనేది ఉంటుంది, అది మీకు సినిమా చూసాక ఇంకా క్లియర్గా అర్థమవుతుందేమో. సో అది ఒక ట్రూ లవ్ అని కాదు, అది అది అంతే. సంధ్య అంటే సంధ్య అని మీనింగ్ అనమాట. రామరాజు గారు కూడా మొన్న వారధి షోలో అట్లా చెప్పారు, మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత మీకు నిహారిక కనపడదు, సంధ్య కన్నా క్యారెక్టర్ బయటకు వస్తుంది. డెఫినెట్లీ బబ్లీ అలా చేయకూడదు, అలాంటి క్యారెక్టర్ వస్తే చేయను అని కాదు, కానీ ఈ క్యారెక్టర్లో ఇంకా ఇంటెన్సిటీ ఉందనిపించింది. సో ఫస్ట్ మూవీలో ఇలాంటి ఒక ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్తో చేస్తే మీరు ఇప్పుడు అన్నారు కదా ప్రౌడ్గా ఉన్నారని, ఆ ఫీలింగ్ రావడానికి చేశాను. ఐఎమ్ శ్రావణి. శ్రావణి, హాయ్ నిహారిక గారు. హాయ్ శ్రావణి. నేను మీ యాక్టింగ్ ముందే చూసేస్తున్నాను, అంటే షార్ట్ ఫిలిమ్స్లో. యువర్ సూపర్ యాక్టర్స్. మీరు ఎక్కువ మీ ఫ్యామిలీలో అంటే బాగా క్లోజ్గా మీకు ఇష్టమైన పర్సన్స్ ఎవరైనా 2 మెంబర్స్ చెప్పరా? అంటే మా నాన్న ఇంకా మా అన్న కాకుండానా? చరణకి చాలా క్లోజ్, అంటే మా అన్న ఎంత ఓన్ బ్రదర్ అయినా చరణ మా పెద్దన్న కొడుకైనా నాకు ఏ రోజు అలా అనిపిలా.
ఓన్ బ్రదర్ లాగా ఇప్పుడు కూడా మూవీ ఓకే అయిన తర్వాత ఇంకేం వింటున్నావు స్క్రిప్ట్స్, ఈ స్టోరీ ఎలా ఉండింది అని చాలా కేరింగ్గా అడుగుతాడు క్వశ్చన్స్. అండ్ నాతో ఇంటరాక్షన్లో కూడా అన్నలు ఎలాగా ఏడిపిస్తారో అలాగే చెల్లెలు అంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు కాబట్టి ఆ రెండు షేడ్స్ చరణంలో ఉన్నాయి. సో చరణ్ నాకు చాలా క్లోజ్. అండ్ చిరంజీవి డాడీతోటి అంటే నేను చాలా చిన్నపిల్లని కాబట్టి మేబీ కూర్చొని గంటలు మాట్లాడే అంత కాన్వర్సేషన్ ఉండదు, కానీ ఆయనతో ఉన్న ఒక 5 or 10 minutes వరకు ఎంత తీసుకోవచ్చు అనేది నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూడడం కానీ ఆయన షూటింగ్కి వెళ్ళినప్పుడు చూడడం కానీ ఆయన హార్డ్ వర్క్ వర్క్ పట్ల ఉన్న డిటర్మినేషన్ అదంతా చూస్తే మనం చేస్తుంది ఇంత కూడా లేదు అనిపిస్తుంది. సో అది ఒక ఆన్ గోయింగ్ పుష్ నాకు డాడీని చూసిన ప్రతిసారి. హృదయమా కలుసుకు నాలో నిన్ను, ప్రణయమా కలుపుకు ఈ తొలి పరిచయం ఎన్నటిదో ఏ నాటికలో హాయ్ నిహా. హాయ్ హలో, వెల్కమ్ టు దిస్ మెగా వరల్డ్. థ్యాంక్ యూ అండి. మీరు మాస్ కమ్యూనికేషన్ చేశారు, సో దట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిలిం ఆర్ దిస్ డిజిటల్ వరల్డ్, ఐ లైక్ దట్ ఎ లాట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ వాస్ దిస్ వెబ్ సిరీస్ ఆర్ దట్ న్యూ ఇయర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆర్ ఆల్ దిస్ ద ప్రిపరేషన్ ఫర్ యువర్ మూవీ? అంటే వెబ్ సిరీస్ అనేది నాకు ముందు పాప అవకాశాలు యాక్టింగ్ కన్నా నేను కొంచెం స్టోరీ మటుకు కొంచెం డైలాగ్స్ ప్రొడక్షన్ నేను చేశాను కాబట్టి నేను ఆ ఆస్పెక్ట్లో ఇంకా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నా యాక్టింగ్ కంటే. బట్ జబర్దస్తి చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఆ ముందు రోజు రాత్రి వైజాగ్ నుంచి సినిమా షూటింగ్ నుంచి వచ్చా, మా నాన్న అన్నారు ఇలా స్కిట్ అడుగుతున్నారు చేస్తావా అంటే నాకు 0% ఇంట్రెస్ట్ ఉండింది. అస్సలు నాన్న నేను చాలా టైర్డ్ ఉన్నాను నేను చెయ్యను అని. నాన్న అన్నారు లేదు ఈ ఒక్కటి నా కోసం చేయని. సో ఆ రోజు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి శబ్దాలయాకి వెళ్ళి స్కిట్ చూసుకొని ఒక్కసారి చూసుకొని చాలా బాబు నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే షూటింగ్లో డైరెక్ట్గా చేసామన్నమాట అంతే. అసలు ఆ జబర్దస్త్ అనేది అసలు ఇంత కూడా థాట్ లేదు నాకు ఇంత పెద్ద హిట్ అవుతుంది ఆ ఎపిసోడ్ అంతా అనేది. సో ప్లాట్ఫామ్ అయితే కాదు బట్ డెఫినెట్లీ అదొక లర్నింగ్ ఎక్స్పీరియన్స్. ముద్దపాపావకి అనేది నాకు డెఫినెట్లీ ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్కి. అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతోంది ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా. నువ్వెంత దూరం ఉంటే నా శ్వాస గింజుకుంది ఆమె దానేంటో నువ్వు పోల్చలేనిదా. ఓ మనస చేరువగా చిరావైలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీ ఒక మనసు. థ్యాంక్ యూ. సో ఇన్ దట్ మూవీ మేడం మీరు యాక్ట్ చేసినప్పుడు ఏదైనా సీన్ టిపికల్గా ఫీల్ చేసిన సీన్ ఏమైనా ఉందా? అంటే కష్టంగా అనిపించింది సీన్ కష్టంగా అంటే ఎక్కువ ఏడ్చే సీన్లు కొంచెం కష్టంగా అనిపిస్తాయి కొందరికి. మరి మీకు అంటే అటువంటి కష్టంగా కష్టపడిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏడ్చే అంటే సినిమాలో నేను ఎక్కువ ఏడవను ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు ఏడారు కదా ఏడిపిస్తారు కదా ఊరికే అంటున్నాను. లేదు సినిమాలో నేను చెప్పాను కదా ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ 2-3 days కూడా నేను ఒక సంధ్యలాగా ఆలోచిస్తున్నాను కాబట్టి షూటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అంత కష్టంగా అనిపించలేదు. కానీ ఒక్క సీన్ ఏంటంటే మిర్రర్ గ్లాస్ దగ్గర సీన్ అన్నమాట. కొంచెం కళ్ళు కొంచెం వెట్ ఉండాలి. సో ఫస్ట్ టేక్లో అలాగే వచ్చింది. ఒక సెకండ్ కెమెరా ఏదో ఉండింది లేదు ఇంకో యాంగిల్లో తీసుకుందాం అన్నారు అంతే. సెకండ్ టేక్ నుంచి కంట్లో ఒక్క చుక్క వాటర్ రాట్లా సార్ నా వల్ల కావట్లేదు సార్ వాటర్ రావట్లేదు అని. బట్ చాలా ఇంపార్టెంట్ సీన్ అది మూవీలో. సో ఏంటంటే దెన్ శౌర్య పిలిచి పక్కకు తీసుకెళ్ళి నథింగ్ మూవీ గురించి అబౌట్ సూర్య సంధ్య ఒక 30 minutes మాట్లాడితే వెంటనే కంట్లో నీళ్ళు వచ్చాయి. సార్ షార్ట్ రెడీ సార్ అని పరిగెట్టుకొని వెంటనే షార్ట్ చేసేసి అదొక్కటి ఏంటంటే నేను ఫర్ అ మినిట్ అలా కొంచెం అవుట్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో అది ఒక్కటి కొంచెం డిఫికల్ట్ ఉండింది. సినిమా చూసినప్పుడు అలా అనుకోవద్దు ప్లీజ్, అది మర్చిపోండి. నిహారిక మామూలుగా ఒక స్క్రిప్ట్ చాలా స్క్రిప్ట్స్ విన్నారు మీరు, డెసిషన్ మేకింగ్ అనేది మీరు మాత్రమే చేస్తారా లేకపోతే ఎవరు మెయిన్ మీ తర్వాత ఎవరు చేస్తారు ఫస్ట్? నా తర్వాత అని కాదు బట్ టుగెదర్ నేను నాన్న చేస్తాం. నెక్స్ట్ మేము విన్న తర్వాత మాకు కూడా కొంచెం అనిపిస్తుంటే అమ్మ
యూజువలీ అన్న ఏంటంటే నా ఫస్ట్ సినిమా వింటున్నప్పుడు వర్ణన లేడు ఊర్లో కంచె షూటింగ్లో ఉన్నాడు, ముక్కు డీజే జరుగుతున్నప్పుడు ముకుంద షూటింగ్లో వైజాగ్లో ఉన్నాడు. సో బేసిక్లీ నా లైఫ్లో సినిమాలు జరిగిన పెద్ద డెసిషన్స్ అన్నీ మా అన్న లేడు అనమాట ఊర్లో. బట్ డెఫినెట్లీ ఫోన్ చేసి అడ్వైజ్ లాగా తీసుకోవడం కానీ డెఫినెట్లీ జరుగుతుంది. సో అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని మీ స్క్రిప్ట్ మీ డిస్కస్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మీకు మనకు ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేయడానికి చాలా ప్రయత్నించారు. మీరు కూడా అలాగే ఏమైనా కొత్త డైరెక్టర్లు కానీ కొత్త స్క్రిప్ట్లు కానీ ఏమైనా సపోర్ట్ చేయడానికి ఆలోచించుకున్నారు? అంటే ఇప్పటి వరకు అయితే ఎవరు మరీ కొత్త డైరెక్టర్స్ అండి మీరే మాకు లైఫ్ ఇవ్వాలి అలా డెఫినెట్లీ నా దగ్గర రాదు, బికాస్ నేనే చిన్నపిల్లని. సో వెళ్తే మేబీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు, బికాస్ కళ్యాణ్ బాబే పెద్ద ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక యూనో ఒక అవకాశం ఇచ్చారేమో. బట్ నా దగ్గరికి డెఫినెట్లీ నా క్యారెక్టర్కి నేను న్యాయం చేసే రోల్ లాగా వస్తే మాత్రం డెఫినెట్లీ చేస్తాను. నాగలక్ష్మి గుంటూరు. హలో అండి. నేను కొండదల వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఫ్యాను. థ్యాంక్ యూ అండి. అయితే ఇంకో విషయం ఏంటంటే నువ్వు శారీస్లోనే ఒక 5-6 చెయ్యి సినిమాలు, ఒక ఒక మా వాళ్ళంటే ఈ ట్రెండ్లో ఉంటుంది అన్న ఆలోచన ఉంటుంది కదా, నువ్వు చాలా బాగున్నావు ఇది చెయ్యి. నెక్స్ట్ అరవింద్ గారిని అడిగి ముందు గీత ఆర్ట్స్లో చెయ్యి ఒకటి. ఓకే అడిగేస్తాను. అది చాలా బాగుంటుంది. నేను అరవింద్ గారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, లేకపోతే నేను మాట్లాడతా ఆయనతో, అందరితో మాట్లాడతా. ఓకే. ఎందుకంటే నేను మొన్న అనుకున్నా సరైన వాడు ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ముందు చిరంజీవి గారికి ఒక సినిమా ఇచ్చేసి నెక్స్ట్ నిహారికి ఇవ్వండి అని మాట్లాడదాం అన్నంత ఆలోచన వచ్చింది, కానీ టైం లేదు. అక్కడ నువ్వు ఫోన్ చేసి నేను నెక్స్ట్ సినిమా నాకు ప్లాన్ చేయండి అని అడిగేసి అడుగుదాం. చెప్దామండి, అడగడం దీనికి చెప్పేద్దాం. చెప్పేద్దాం, లేకపోతే గుంటూరు నాగలక్ష్మి అండి చెప్పింది అని చెప్పండి. ఓకే. అండ్ ఆ తర్వాత వీర్ ఎక్స్పెక్టింగ్ సమ్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఫ్రమ్ యూ, లైక్ ప్రతిఘటన, ఒసేరాములమ్మ, బికాస్ దేర్ ఇస్ సమ్ నీడ్ ఇన్ సొసైటీ ఫర్ సచ్ మూవీస్. సో అలాంటి స్క్రిప్ట్స్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ. నేను అదే చెప్పాను కదా, నా క్యారెక్టర్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు ఛాలెంజింగ్గా ఉండాలి నేను చేసే రోల్. అలా అయితే నేను డెఫినెట్గా ఏ మూవీ అయినా చేస్తాను. హాయ్ నిహారిక, దిస్ ఇస్ మల్లిక. హలో. యాక్చువల్లీ మీ డీ జూనియర్స్ చూసాము, అప్పుడు ఒక స్టార్ మార్క్ స్టెప్ ఉంది కదా ఇలా ఇలా అంటుంటారు, అలాగా ఒక మనసు చూస్తే గుర్తుండిపోయే ఏంటి నిహారిక అంటే గుర్తుండిపోయేది? ఒక ఇన్నోసెన్స్ అనేది ఎవ్రీ అమ్మాయిలో ఉంటుంది, ఆ కొంచెం ఇన్నోసెన్స్, అదే కొంచెం ఆడతాను అదే అందం అమ్మాయికి ఆ ఇన్నోసెన్స్ అనేది, అది మాత్రం కొట్టచ్చినట్టు కనిపిస్తుంది మీకు సంధ్యలో. డెఫినెట్లీ నేను చెప్పినట్టు ఇందాక ప్రతి అమ్మాయిలో సంధ్య ఉంటుంది, కానీ కొత్త కల్చర్ వల్ల అదంతా పబ్ కల్చర్ వల్ల దుప్పటి పడుకుంటుంది, బట్ డెఫినెట్లీ అది ఉంటుంది. ఆ లిటిల్ అమ్మాయిలో ఉన్న సున్నితత్వం, ఆ క్యూట్నెస్, యాక్చువల్లీ అబ్బాయిలకి బయట జనాలు అది చూసే రెస్పెక్ట్ చేస్తారు ఒక అమ్మాయిని, అది డెఫినెట్గా కనిపిస్తుంది మీకు. హాయ్ నిహారిక. హలో అండి. రావణ్ ఫ్రమ్ ఒంగోల్. మీరు డీ ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో యాంకరింగ్ చేశారు కదమ్మా, మన మెగా ఫ్యామిలీ అంటేనే డ్యాన్స్కి మరో పేరు, మనల్ని బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ఆ డ్యాన్స్ మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ మూవీలో అయితే డ్యాన్స్ లేదు. ఫర్దర్గా అయినా అంటే నాకు డాన్స్ అంటే ఇష్టం, కానీ మరీ అంత బాగా మీరు ఇంకా పెద్దనాన్న వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు డాన్స్ రానట్టే. పెద్దనాన్న వాళ్ళతో చేసిన, బన్నీ గారితో చేసిన, మన చరణ్ గారితో చేసిన, వాళ్ళ స్థాయిలో ఎవరు హీరోయిన్లు ఎవరు చేయలేరు, అట్లాగా మీరు చేయగలరా? చెయ్యాలి. ఎందుకనంటే మన ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా మన ఫ్యామిలీ బీట్ చేసేవాళ్ళు డ్యాన్స్ రంగ్ ఎవరు ఉండకూడదు అనేది మా కోరిక, దాన్ని మీరు తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాను. కమింగ్ టు మ్యూజిక్, ట్రైలర్ కూడా ఎంత బాగా ముందుకెళ్తుంది అంటే ఒక లైట్ మ్యూజిక్తో, ఒక మంచి సూదింగ్ మ్యూజిక్తో ఇట్ విల్ క్యారీ అవుట్ అస్ అనమాట. సో సునీల్ కశ్యప్ గారు ఆల్రెడీ హీజ్ అంటే ఒక మెలడీ మ్యూజిక్కి హీఈస్ అ ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్. సో మీ ఈ సినిమాలో మీకు ఇష్టమైన పాట ఏది? నాకు ఈ సినిమాలో అన్ని సాంగ్స్ ఇష్టం. మాకు ఒక పాట ఇష్టము, అది మీరు చెప్పిన తర్వాత అది ఏంటో చెప్తాను. నాకు అది అన్ని సాంగ్స్ ఇష్టం, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా అని మీరు చూస్ చేసుకోమంటే ఎంత కష్టంగా ఉంటుంది నాకు. సో నాకు అన్ని సాంగ్స్ ఇష్టం, కానీ ఎక్కువ వినేది నేను ఏమిటో ఈ క్షణం వింటాను ఎక్కువ, ఎందుకంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ హ్యాపీ సాంగ్. బట్ ఓ మన సాంగ్ ఆల్సో ఫేవరెట్, శ్రేయా ఘోషల్ గారు పాడింది. అంటే మా అందరికి బాగా, అంటే నాకు బాగా ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ అది ఓ మనస. యా ఓ మనస సాంగ్. ఏమిటా ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా
హాయ్ మ్యామ్, హలో, నేమ్ ఇస్ రోహిత్. హాయ్ అండ్ మ్యామ్, ఇది మీరు ఫ్యూచర్లో ఏ డైరెక్టర్తో చేయాలనుకుంటున్నారు మ్యామ్, అంటే మీ డ్రీమ్? అదే నేను చెయ్యాలనుకున్న డైరెక్టర్ ఎప్పటి నుంచో, మూవీస్లోకి రాకముందు నుంచి నాకు సినిమాలు చేయాలి అనుప్పటి నుంచి నాకు నందిని రెడ్డి గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ మూవీలో కూడా హీరోయిన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా క్యూట్గా, చాలా కొంచెం అటెన్షన్ అంతా కొంచెం హీరోయిన్ వైపు ఉంటుంది. మిగతా మూవీస్ అంత కాకపోయినా నంది రెడ్డి మూవీస్లో ఎస్పెషలీ ఉంటుంది అలా. సో నాకు ఆవిడ డైరెక్షన్. హాయ్ నిక, హలో అండి, నా పేరు నాగేంద్ర బాబు. మా నాన్న పేరు. నేను వరంగల్ నుంచి వచ్చాను. అంటే మీరు హీరోయిన్ అవుతున్నా అని మీ చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ డాడీకి చెప్పినప్పుడు మీరు ఎలా జంకారో కొంచెం డాడీ కూడా అలాగే అనమాట. ఎందుకంటే చరణ్ అన్న సినిమాలోకి వస్తా అన్న, వరుణ్ అన్న సినిమాలోకి వస్తా అన్న గైజ్ కాబట్టి ఇండస్ట్రీలో వాళ్ళు ఎలాగైనా నెగ్గుకు రాగలరు. బట్ ఒక అమ్మాయి అనేసరికి ఆబ్వియస్లీ నేను ఒక డాటర్ లాగా వచ్చాయి, ఈ ఫ్యామిలీలో అందరికంటే చిన్నపిల్లని. సో డాడీ వచ్చి యూనో సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది, ఇదంతా గుడ్ బట్ ఈక్వల్లీ ఇంత కష్టపడాలి, ఇన్ని కాన్స్ ఉంటాయి అని చెప్పి రెండు చెప్పి బట్ లాస్ట్కి డెసిషన్ నాకు వదిలేశారు అండ్ నేను ఇలా వద్దామని డిసైడ్ అయ్యాను. మీ ఫ్యామిలీలో నార్మల్గా మీ హీరోస్తో కాకుండా బయట హీరోస్తో చేయాలనుకుంటే? నేను అది ఆల్రెడీ ఒక చోట చెప్పాను అనమాట, ఎవరో ఇలా అడిగితే మీరు సో అండ్ సో ఎవరితో యాక్ట్ చేస్తారంటే నాకు హీరో ఇంపార్టెంట్ కాదు. నేను చెప్తున్నాను కదా, మనకి హీరో ఇంపార్టెంట్ ఉండకూడదు కదా, మనకి మన కథ ఇంపార్టెంట్ ఉండాలి, మన రోల్ ఇంపార్టెంట్ ఉండాలి. సో నాకు హీరో అనేది ఇలాంటి హీరోతో యాక్ట్ చేయాలి వావాలి ఏం లేదు, కానీ డెఫినెట్లీ మా అన్న పక్కన మాత్రం సిస్టర్లోకి యాక్ట్ చేయాలండి. మీకు మూవీస్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది? నేను మాస్కామ్ జాయిన్ అయింది మాత్రం ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండి సినిమా ఫీల్డ్లో ఏదైనా చేద్దామని జాయిన్ అయ్యాను. ఎందుకంటే అంజనా ప్రొడక్షన్స్ ఉంది, ప్రొడక్షన్లో ఏదో చూసుకుందామని. బట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట, అది రిలీజ్ కాలేదు. ఆ షార్ట్ ఫిల్మ్ టైంలో యాక్చువల్లీ ఒక పెద్ద కెమెరా అలా చేశారు, అప్పుడు నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. మేబీ నేను యాక్టింగ్ చేయొచ్చేమో, మేబీ ఇందులో ఇంట్రెస్ట్ ఉందేమో అని. నిన్నలేనంత మొన్నలేనంత కొత్తగా ఉంది నీ వల్లే. పిలుపు దొరికినది, అడుగు అడుగుకొక మలుపు దొరికినది, క్షణము క్షణముకొక గెలుపు దొరికినది, ఒకరికొకరికొక తోడు దొరికినది. మీరు మీ నాన్నగారు చెప్పిన అబద్ధం ఏమైనా ఉందా? పెద్దది ఇప్పటి వరకు ఏమైనా తెలియని విషయం చాలా ఉంటాయి అనుకుంటున్నాను. చాలా పెద్దది ఏంటంటే, నేను మా నాన్న ఏడిపిస్తూ ఉంటాను మేడం, మా నాన్నకి చిన్నప్పుడు హిందీలో ఎప్పుడో ఫెయిల్ అయ్యారు అనమాట. సో అది ఎప్పుడు పట్టుకొని ఏడిపిస్తూ ఉంటాను. 11th క్లాస్లో నేను మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను అనమాట, ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఇంట్లో, ఇప్పుడు మీ ద్వారానే తెలిసింది. థ్యాంక్ యూ. నేను ఈ క్వశ్చన్ ఎవరో ఒకరు అడుగుతారని చెప్పి ఆన్సర్ కూడా రెడీగా పెట్టుకున్నాను తెలుసా, నాకు ఎందుకు అనిపించింది ఎవరు అడుగుతారు అబద్ధం ఏం చెప్పారు అని. బట్ రిపోర్ట్ కార్డ్ లేదు కాబట్టి మీరు సేవ్ అయ్యారు. అది ఎస్ఎస్సీ అయితే ఇయర్లీ ఉండేది కదా, నేను సిబిఎస్ఈ చదివాను 11th and 12th, అందుకని కాలేజ్లో అది గుట్టు రట్ అవ్వకుండా కాలేజ్లో ఉండిపోయింది అనమాట. థ్యాంక్ యూ ప్రవళిక, నీ వల్ల తెలిసింది. హాయ్ అండి, నాగా ప్రిన్సెస్ నిహారిక కొండల గారు. నాగా హీరోయిన్ అంటే ఏంటో మీరు ప్రూవ్ చేయాలని మా హార్ట్స్ లోపల నుంచి మేము చెప్పినాం. సో యాక్చువల్గా నేను దుబాయ్లో ఉండా, దీని గురించి యాక్చువల్గా నాకు 2 days back కాల్ వస్తే నేను ఇమీడియట్గా వచ్చా మీతో. అలాగే ఫస్ట్ టైం నేను మాట్లాడాలి, ఎందుకంటే ఇది మెగా ఫ్యాన్స్కి ఫస్ట్ టైం ఇంటరాక్షన్. వరుణ్ తేజ్ గారితో మీ ఏమైనా అనుబంధం కానీ అలాంటిదేమైనా మాకు వినాలని ఉంది. వరుణ్ అన్న అని పిలుస్తాను, అన్న వరుణ్ అన్న. అప్పుడప్పుడు చిన్నప్పుడైతే అసలు చెప్పక్కర్లేదు, దారుణంగా కొట్టుకునే వాళ్ళం. ఎవరైనా రెస్లింగ్ మ్యాచెస్ చూసారా? డామినేట్ చేశారు కాదు, ఎవరైనా చిన్నప్పుడు రెస్లింగ్ మ్యాచెస్ చూసారా? డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మేమిద్దరం అది మంచం మీద ఆడుకునే వాళ్ళం. చిన్నప్పుడైతే ఎక్కువ పర్సనల్ విషయాలు అలా షేర్ చేసుకోవడం లేదు, ఊరికే చిన్నప్పుడు బ్రదర్ సిస్టర్ ఎలా ఉంటారు అలాగే కొట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మూవీ ఓకే అయిన తర్వాత ఆర్ డీజే స్టార్ట్ అయిన తర్వాత నన్ను బయటకు తీసుకెళ్ళడం, నాతో ఇంకా పర్సనల్గా మాట్లాడడం, ఇంకా సినిమా ఏం చేస్తున్నావు యూనో ప్రాపర్గా ఒక నాన్న చెప్పనివి, అమ్మ చెప్పనివి, అన్న చెప్పేవి కొన్ని ఉంటాయి, అది మా అన్న ఖచ్చితంగా చెప్తున్నాడు. పెద్ద నాన్నగారు 150th మూవీపై మీ ఒపీనియన్ అండ్ అందులో మీకు ఛాన్స్ వస్తే మీరు యాక్ట్ చేస్తారు? నేను ఛాన్స్ అడుక్కుని మరీ చేసే కన్నా నాకు నేను అది కూడా నేను మైండ్ చేయను, నేను వెళ్ళి అడుగుతాను ప్లీజ్ డాడీల నుంచి ఉంటే నేను అలా వాక్ చేస్తాను స్క్రీన్లో, నాకు అది చాలు. 150th మూవీ నుంచి నేను నిజంగా చెప్తున్నాను, మీకంటే ఎక్కువ నేనే వెయిట్ చేస్తున్నాను. ఎక్స్పెక్టేషన్స్ అంటే
మామూలుగా లేదు. ఫస్ట్ నాకు సినిమా రేపు రిలీజ్ అనగా నాకు ఈరోజు నిద్రపడుతులేదో కూడా డౌటే, నా సినిమా కంటే ఎక్కువ. సో అంత వెయిట్ చేస్తున్నాను నేను డాడీకి, డాడీ మూవీ కోసం. సో లెట్ సి, సూపర్ డూపర్ హిట్ చేసేద్దాం. ఓకేనా? ఎక్కడున్నారా? నా పేరు కిరణ్. మీ నాన్నగారు మీకు ఇచ్చిన మర్చిపోలేని గిఫ్ట్ ఏమో? ఇప్పుడు నా సినిమా రిలీజ్ అయ్యే ఇంకొక 4 డేస్లో నాకు కార్ వస్తుంది, మా నాన్న గిఫ్ట్ ఇస్తున్నారు. అది మంచి గిఫ్ట్ కదా అది. అండ్ మా కోసం ఏదైనా మూవీలో, ఈ మూవీలో నుంచి ఒక డైలాగ్. ప్రేమకు చావలేదు అంటారు కొద్దిసారి, అలాంటప్పుడు చచ్చేంత ప్రేమ ఎలా పడుతుంది? అదే ప్రేమకు చావలేదు అంటారు కదా సూర్య, అలాంటప్పుడు చచ్చేంత ప్రేమ ఎలా పడుతుంది? మీతో తనకు భవిష్యత్తు నాకు కనిపించట్లేదు అయ్యా. నేను కాకుండా నీకు ఇంకో జీవితం ఉంది సంధ్య. పరిస్థితి అర్థం చేసుకోకపోతే అది ప్రేమ ఏంట్రా? నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు సూర్య. రామరాజ్ గారు యాజ్ అ డైరెక్టర్ ఆయన ఆల్రెడీ ఇంతకుముందు సినిమా చేశారు, అండ్ ఈ సినిమాలో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నాకు మీరు అంటున్నారు ఆయన డైరెక్షన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఆల్, బట్ నేను ఆయన ఫస్ట్ మూవీ చూడలేదు, సో నాకు అసలు ఏం తెలీదు. కానీ ఈ మూవీ చేసేటప్పుడు మాత్రం మేము ముగ్గురం సింక్లో ఉన్నామని చెప్పాలి, నేను రామరాజ్ గారు, మోస్ట్లీ మీ అండ్ శౌర్య. బికాజ్ తనకి సూర్య క్యారెక్టర్ ఎంత నచ్చి ఎంత కనెక్ట్ అయ్యాడో, నాకు సంధ్య క్యారెక్టర్ అంతే నచ్చి అంతే కనెక్ట్ అయ్యాం. కాబట్టి మేము షూటింగ్ చేసిన తర్వాత మాకు రెండోసారి ఒకసారి స్క్రిప్ట్ పేపర్ ఇవ్వండి సార్, డైలాగ్ మర్చిపోయామన్న అన్న సిచ్యువేషన్ ఎప్పుడు రాలా, అంటే మధ్యలో డైలాగ్ మర్చిపోవడాలు అలాంటివి ఎప్పుడు జరగలా. సో ఐ థింక్ స్టోరీ ఇంపాక్ట్ అనే చెప్పాలి, మా విషయంలో మాత్రం స్టోరీయే హీరో. సో ఫైనల్లీ అబౌట్ ద మూవీ. నాకు చాలా స్పెషల్ అండి ఈ మూవీ, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా అని కాదు, కానీ నేను స్క్రిప్ట్ విన్నాక అదొక మ్యాజిక్ మూమెంట్ లాగా అయింది నాకు. ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఆడియన్స్లో కూడా ఒక అబ్బాయి అనుకుంటాడు, అరే ఇంతగా లవ్ చేసే ఒక అమ్మాయి ఉండాలి నాకు అని. ఒక అమ్మాయి అనుకుంటుంది, సూర్య అంత లవ్ చేసే ఒక అబ్బాయి ఉండాలి నాకు అని. అండ్ డెఫినెట్లీ పేరెంట్స్కి కూడా, ఇది ఒత్తి లవ్ స్టోరీ కాదు, పేరెంట్స్కి కూడా ఒక రెస్పెక్ట్ ఉన్న మూవీ ఇది. యునో డెఫినెట్లీ హౌ హీరో ఎలా రెస్పెక్ట్ చేస్తాడు వాళ్ళ ఫాదర్ని అనేది చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ మూవీలో, దట్ ఈ మధ్య కాల సినిమాలో నేను చూడలేంది. సో డెఫినెట్లీ మీరు చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నెల్లూరు, వరంగల్, దుబాయ్, థ్యాంక్ యూ సో మచ్. మనసా చేరువగా రాయిలా.